Hello friends, welcome to my channel. Nenu mee Ramesh Pandyala. Ee roju manam ee video lo kottaga YouTube channel create cheyali anukune vallaki ee video aithe nenu cheyadam jarugutundi. Evaraithe YouTube channel create cheyali anukuntunaro vallaithe ee video ni chivar varaku chudandi friends. Ee roju nenu mana daggara unnatuvanti smartphone lo YouTube channel ela create cheyal anedi nenu step by step explain cheyadam jarugutundi. Friends, ee video ni skip cheyakunda chivar varaku chudandi friends. నేను మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరెన్నో చేస్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద ఉన్న కామెంట్లో మీరు అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా వాటికి రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే జీమెయిల్ అకౌంట్ అయితే తప్పకుండా ఉండాలి. జీమెయిల్ అకౌంట్ అనేది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే జీమెయిల్ అకౌంట్ ఉంటేనే మనకి స్మార్ట్ ఫోన్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ అయితే ఉంటుంది. ఒకవేళ జీమెయిల్ అకౌంట్ లేనట్లయితే నేను ఇంతకుముందు ఎలా జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనే దానిపైన ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియోలో ఐ కార్డ్లో వదిలేస్తాను ఫ్రెండ్స్. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి మీరు జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను నా మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. పైనున్న సెర్చ్ బటన్ పక్కన నా ఫోటో అయితే కనిపిస్తుంది కదా, అలాగే మీ మొబైల్లో మీ ఐకాన్ కనిపిస్తుంది. ఈ మీ మెయిల్ సంబంధించిన ఏదైనా ఫస్ట్ అక్షరం ఉంటుంది కదా, అది కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ లేనట్లయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మొబైల్లో ప్రతి మొబైల్లో యూట్యూబ్ యాప్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సెర్చ్ బటన్ పక్కన మనకి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇలాంటి పేజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యువర్ ఛానల్ అని ఉంది కదా, మెయిల్ కింద యువర్ ఛానల్ అనేది ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది, ఎడిట్ ఛానల్ మేనేజ్ వీడియోస్ అని వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది నాకు ఇలా మీ అందరికి ఇలా ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఈ రెండు ఆప్షన్ అయితే కనబడుతుంది పైన గ్రీన్ కలర్లో. ఇవన్నీ ఏంటంటే మనం సెట్ చేసుకోవాలి, అది తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. అసలు ఛానల్ క్రియేట్ చేయాలని మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ వచ్చాయి కదా, ఎడిట్ ఛానల్ మేనేజ్ ఛానల్ అని. ముందు ఎడిట్ ఛానల్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ అని ఉంది కదా, మీరు ఏ జీమెయిల్ అయితే ఏ పేరుతో అయితే క్రియేట్ చేస్తారో ఆ పేరు ఇక్కడ మనకు చూపిస్తుంది. మీ ఛానల్ కూడా అదే పేరుతో ఉంటే పర్లేదు అనుకుంటేనేమో అట్లా వదిలేయండి, లేదు నేను నా ఛానల్కి వేరే పేరు పెట్టుకోవాలనుకుంటే ఈ నేమ్ ఎదురుగా పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. మీరు ఛానల్కి ఏ పేరు పెట్టాలి, రవి టెక్, రమేష్ టెక్, తెలుగు టెక్, లేదా రకరకాల పేర్లు, టెక్ అని కాదు, ఏ పేరు పెట్టాలనుకున్నా ఫస్ట్ పైన ఒక పేరు పెట్టండి, లాస్ట్ కింద ఒక పేరు పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి క్యాన్సిల్ అని ఓకే అని ఉంది కదా, ఓకే అని బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, నేమ్ కింద డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారు కదా, మీ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోలు పెడతారు, మీరు అల్లికలకు పెడతారా, లేదా అన్బాక్సింగ్ వీడియోలు పెడతారా, లేదా టెక్ మొబైల్కి సంబంధించినవి పెడతారా, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించినవి పెడతారా, మ్యాజిక్ సంబంధించినవి పెడతారా, ఇట్లా ఏమేమి పెడతారు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది తెలుగులో అయినా రాయొచ్చు, లేదంటే ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది రాసిన తర్వాత మనం ఒకసారి మనం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా చూడండి, ఇక్కడ నేమ్ అనేది కనిపిస్తుంది కదా. ఒకవేళ మీ నేమ్ ఛానల్ నేమ్ మెయిల్తో ఉన్నది పెట్టుకున్నా పర్లేదు, లేదంటే కొత్త పెట్టుకోవడం, దాన్ని పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్లో మాత్రం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీడియో అప్లోడ్ ఎలా చేయాలి, సెట్టింగ్స్ అయితే అయిపోయింది, వీడియో అప్లోడ్ ఎలా చేయాలనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇట్లా ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా, కింద ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ గుర్తుని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఉందా, ఈ అప్లోడ్ వీడియోని ఒకసారి క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఏ వీడియో అయితే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక చిన్న వీడియో అయితే సెలెక్ట్ చేస్తాను.
ఇంకో వీడియో అప్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి పైన నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమడుతుందంటే ఈ వీడియోకి టైటిల్ ఏం టైటిల్ పెట్టాలి. మీకోసం నేను ఒక హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి నేను టైటిల్ అయితే పెడతాను. ఈ టైటిల్తో పాటు కింద మనకి ట్యాగ్స్ వేయాలి, డిస్క్రిప్షన్ వేయాలి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒకసారి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి. ఇది పెద్ద ఇబ్బంది పెట్టేదేం కాదు. సింపుల్గా మనం 2 మినిట్స్లో మనం యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చు. మొబైల్ ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైటిల్ అది ఇచ్చాం, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్లేలిస్ట్ అని, డిస్క్రిప్షన్ అని. ఇక్కడ ఇది మాత్రం కంపల్సరీ సెట్టింగ్స్ అండి. ఇది చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోనా లేదంటే పెద్దవాళ్ళకి సంబంధించిన, చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోనా అని అడుగుతుంది. ఇది చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో కాదు కాబట్టి నో అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అది కంపల్సరీగా అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి లైబ్రరీ అని ఉంది, కింద మూల కనిపిస్తుంది కదా, వీడియో అప్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.